శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారికి ఈ జూన్ నెల అంతా కూడా వృత్తిపరమైనటువంటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే వృత్తిలో అభివృద్ధి నూతన అవకాశాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఖచ్చితమైనటువంటి వృత్తిపరమైన చేంజెస్ ఈ నెలలో రాబోతున్నాయి దానికి కారణం గమనించినప్పుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఒక విధంగా అష్టమాధిపతి కూడా అవుతాడు అటువంటి శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కర్కాటక రాశి అందు అది సహజంగా చతుర్థభావం సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు మార్పులు తప్పనిసరిగా ఉద్యోగం మారవలసి రావడం కానీ వేరే ఉద్యోగంకు మారడం కానీ ఉండే అవకాశం ఉంది టెంపరీగా అయినా సరే కొంతకాలం పాటు విరామం కూడా వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే అష్టమాధిపతి ఏ భావంలోకి వెళితే ఆ భావ ఫలితాలు జాతకుడికి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది దానికి అదనంగా ఈ రాశికి అంటే తులారాశికి ఉభయ మారక స్థానాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో నీచయందు ఉన్నాడు ఒక విధంగా రాస్యాధిపతిగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు స్థానంలో ఒక నీచ గ్రహంతో కలిసి ఉండడం అన్నది ఒక విధంగా వృత్తిలో అవమానాలు చికాకులు బ్లేమ్స్ ఇబ్బందులు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది లేదా కొన్ని అవినీతి కార్యక్రమాలు బయటపడటం కానీ ఏదో రకమైనటువంటి నిందలు మీ మీద రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అందరికీ అని కాదు వారి వారి యొక్క జాతకంలో వారు వారు చేస్తున్నటువంటి వృత్తులను బట్టి గతంలో వారు చేసినటువంటి మంచి చెడ్డలు బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇది అందరికీ ఈ విధంగా జరిగే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో లేదు అలాగే జన్మ జాతకంలో కూడా ఇటువంటి దోషం ఉంటే గోచారం దాన్ని కొద్దిగా సపోర్ట్ చేస్తుంది తప్ప ఇది అందరికీ మాత్రం జరగదు నాలుగవ స్థానం అది అంటే సహజ నాలుగవ స్థానం ఇది కర్కాటక రాశి వేళకి దశమ రాశి కాబట్టి ప్లేస్ మారడం మరి కుజుడు అక్కడ కలడం వల్ల ఈ విధంగా ఇబ్బందులు కొన్ని రావడం అలాగే కొంతమందికి అయితే వాళ్ళ యొక్క భార్యాభర్తల యొక్క అన్యోన్యత విషయంలో కొంత చాలా కాలంగా ఉన్నటువంటి విభేదాలు కొంతవరకు తొలగే అవకాశం కూడా ఈ మాసం మీకు వచ్చే అవకాశం ఉంది అంటే ఏదన్నా సపరేట్గా అంటే ఉమ్మడి కుటుంబంలో ఉంటూ కొంతమంది భార్యాభర్తలు ఒక ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు భార్యాభర్తలు ఒక విధంగా సరిగ్గా కలుసుకోవడానికి కానీ మనసు విప్పి మాట్లాడడం కానీ కొంత అవకాశం లేకపోవచ్చు అంటే ఈ నవీన యుగంలో అటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ ఇంకా ఏదైనా కొన్ని మంది ఆచారాల ప్రకారం అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ నెలలో కొద్దిగా రిలీఫ్గా బయటకు వచ్చి ఏ విహార విహార కేంద్రానికో ఏ బంధువులు ఇంట్లకో లేదంటే ఏ పుణ్యక్షేత్రాలకో దర్శించి కొద్దిగా మనసు విప్పి మాట్లాడుకునే సమయం లేదంటే ఒక అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది కొద్దిగా స్వేచ్ఛ దొరుకుతుందని చెప్పచ్చు లేదా కొంతమంది వారి ఇష్టమైనటువంటి వారితో ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళతో కానీ ప్రేమికులతో కానీ వాళ్ళు కూడా సీక్రెట్ వ్యవహారాలు చేసుకోవడానికి కూడా ఈ కుజ మరి శుక్రుల యొక్క కలయిక ఈ కర్కాటక రాశిలో మనకి తెలియజేస్తుంది అంటే ఈ విధమైనటువంటి బంధం ఎందుకు ఉందంటే మరి కుజుడు అక్కడ వీక్గా ఉండడం వల్ల ఇటువంటి సంబంధాలు కూడా జరిగే అవకాశం ఉంది వారి వారి యొక్క స్థాయిని బట్టి జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఉంటుంది సో ఇక్కడ ఈ దశమస్థానం ఇలాగుంటే సప్తమ స్థానం అన్నది కూడా అక్కడ రాహువు ప్లస్ గురువు ఉన్నారు కొద్ది కాలం పాటు బుధుడు కూడా అక్కడ ఉంటాడు సో ఏదేమైనప్పుడు కూడా సప్తమం కూడా దశమం మీద ప్రభావం చూపిస్తుంది అంటే దశమ స్థానం నుంచి దశమస్థానం సప్తమ స్థానం కాబట్టి అక్కడ రాహువు గురువు ఉన్నాడు కాబట్టి ఒక విధమైనటువంటి అంటే రిలేషన్ సప్తం అన్నది ఏం చెప్తుంది వివాహ వివాహ వ్యవస్థ రిలేషన్స్ వ్యాపార వ్యవహారాలు వృత్తిలో చికాకులు కానీ వృత్తిపరమైన అన్ని విషయాలు కూడా సప్తమ స్థానం బట్టి తెలుస్తూ ఉంటాయి అలాగే వృత్తి రీత్యా విదేశీయానం వెళ్ళడం పరదేశ గమనం ఇతరులతో మన లావాదేవీలు మన పార్ట్నర్సు ఇవన్నీ కూడా సప్తమ స్థానం చెప్తూ ఉంటుంది లగ్నం దశమం తర్వాత సప్తమం అన్నది అత్యంత ఇంపార్టెంట్ అయింది అంటే దశమంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా తన యొక్క ఇంపాక్ట్ని తన యొక్క దృష్టిని లగ్నాన్ని చూడటం వల్ల ఖచ్చితంగా సప్తంలో ఉన్నటువంటి గ్రహాలు లగ్నంలో ఉంటే రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తాయో అటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది సో ఆ కారణం వల్ల సప్తంలో గురు రాహులు కలిసి ఉండడం వల్ల కొద్దిగా ఇలాంటి రిలేషన్స్ పెట్టుకోవడం కానీ అలాగే కావలసిన వారిని నిందించడం కానీ పెద్దవాళ్ళని నిందించడం కానీ మన ఆచారానికి సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడం వివాహ విషయంలో అలాంటి నిర్ణయాలు కూడా కొంతమంది తీసుకునే అవకాశం ఉంది అంటే మన ఇతర మతస్థులు కానీ ఇతర కులస్థులు కానీ వారి వారి స్థాయిని బట్టి కొద్దిగా అంటే వారికి అది నచ్చుతుంది సొంత వారికి అది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంటుంది ఈ విధంగా కొన్ని నిర్ణయాలు చట్టానికి కానీ సాంప్రదాయానికి కానీ ధర్మానికి కానీ లోబడి తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రభావం వల్ల అదే ప్రభావం దశమస్థానం మీద కూడా ఉండడం వల్ల వృత్తి విషయాల్లో కొంత ఇబ్బందులు కొంత ఇతరుల ఒత్తిడికి లోబడి కొన్ని తప్పులు చేయడం కానీ మిస్టేక్స్ చేయడం కానీ జరిగి ఉండవచ్చు అయితే ఇది తులారాశిలో ఎక్కువ మంది సినిమా మీడియా టీవీ టెలివిజన్ రంగంలో ఉంటారు కొంతమంది బ్యాంకింగ్ రంగం చాలామంది సాఫ్ట్వేర్ రంగం సో వేల వేల వృత్తిని బట్టి వాళ్ళ వాళ్ళు కొద్ది చికాకులు వచ్చే అవకాశం ఉంది అయితే లగ్నంలో ఉన్నటువంటి కేతువు ప్రస్తుతం మీరు ఏ పని చేద్దామన్నా ప్ర ఒకటికి నాలుగు సార్లు అనుమానిస్తూ ఉంటారు సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోలేకపోతుంటారు ప్రతిదాన్ని కూడా డౌట్ఫుల్గానే భావిస్తూ ఉంటారు సో ఏదైనప్పటికి కూడా వృత్తి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం కుటుంబ విషయాలు రిలేషన్స్ విషయాలు భార్యాభర్తల సంబంధాలు ఇతరుల యొక్క జోక్యం ప్రమేయం లేకుండా జాగ్రత్తగా ఉండడం అన్నది ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన ఎందుకంటే ఈ రాశివారు చిన్న తప్పు చేసినా చిన్న పొరపాటు చేసినా అది పది మంది కూడా దృష్టిలో పడుతూ ఉంటుంది అన్నమాట వీళ్ళు అందరి దృష్టి కూడా ఈ రాశి వారి మీద పడడం వల్ల వీళ్ళు స్వేచ్ఛగా కూడా ఏ పని కూడా చేయలేకపోతుంటారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా సెలబ్రిటీ రంగంలో ఉంటారు కాబట్టి మీకు అంత స్వేచ్ఛ ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రిలేషన్స్ విషయంలో వృత్తి సంబంధించిన విషయాల్లో స్వస్తి